కీర్తనకి వెళ్ళండి, 103:5. పక్షిరాజు యమనం వలె నీ యవ్వనము కొత్త దొక్కుచుండునట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరుచుచున్నాడు. ఇది నువ్వు తెలుగు బైబిల్లో మాత్రమే చదివితే అందులో ఉండే పూర్తి మర్మాన్ని తెలుసుకోలేవు. చూడండి, ఇంగ్లీష్లో చూద్దాం. హూ సాటిస్ఫైత్ దై మౌత్ విత్ గుడ్ థింగ్స్. హూ సాటిస్ఫైత్ ద మౌత్ విత్ గుడ్ థింగ్స్ అంటే మేలుతో నీ హృదయము తృప్తిపరచుచున్నాడు అంటే ఏంటి? హృదయము నిండిన దాన్ని బట్టి నోరు. అయితే దేవుడు ఏం చేస్తాడంట? నీ హృదయాన్ని విశాలపరిచి క్రీస్తులాంటి హృదయం నీకు ఇచ్చి వారిని క్షమించేటట్టు చేసి వారిని శపించకుండా, దేవా వాడి మనస్పుడు నీ కొడుకు ఉన్నాడు, నీ కొడుకు పొరపాటు చేస్తే వస్తావు, వాడిని శాపమెడతావా? వద్దు నాయన, వాడిని ప్రేమిస్తున్నాం కాబట్టి వాడిని మార్చి మంచి మాటలు పలికేటట్టు చేయని ప్రార్థిస్తావు. అలాంటి హృదయం నీకు వారి పట్ల ఇచ్చాడనుకో, అప్పుడు నువ్వు వాళ్ళు కూడా బాగుపడాలని మంచి మాటలు మాట్లాడి వాళ్ళని క్షమించినప్పుడు దేవుడు నీ యవ్వనాన్ని తిరిగి నీకు ఇస్తాడంట. బిగ్ సీక్రెట్. ఈ మాటలు విన్నవాడు, ఇతరులకు బోధించినవాడు, దాచుకున్నవాడు ధన్యుడు. ఇది కేవలం వాక్యం ఉన్నది అన్నట్టుగా కాదు, ఇది ఎలా జీవితంలో పనిచేస్తుందనే చెప్తున్నాను. మత్సరము ఎముకలకు కుళ్ళు. ఇట్ విల్ ఈట్ ద బ్యారో. నీలో నీ ఎముకల్లో ఉండే సారాన్ని తగ్గించేస్తుందంట వర్డ్స్. ఎందుకు ఎందుకు తగ్గిస్తుంది? మాటలకు అంత పవర్. ఎందుకంటే నువ్వు చేయబడ్డది దేవుని స్వరూపంలో. దేవుడు ఏం చేస్తాడు? కడతాడు, దాన్ని కూల్చడు. నువ్వు కూలుస్తున్నావు నువ్వు కాబట్టి దేవుని స్వరూపం అనేది కొంచెం కొంచెంగా పాడైపోతుంది. ఒకవేళ నువ్వు నీ మాటలను ఇతరులను కట్టడానికి పడితే దేవుడు నిన్ను ఇంకా బలంగా తయారు చేస్తాడు. సో యు నీడ్ టు బి ఎ బిల్డర్. హూ సాటిస్ఫైడ్ ద మౌత్ విత్ గుడ్ థింగ్స్. హూ సాటిస్ఫైడ్ ద మౌత్ విత్ గుడ్ థింగ్స్ సో దట్ చూడండి. Who satisfies the mouth with good things so that the youth is renewed like the eagle. So that. Who satisfies the mouth with good things? Andra cheppandi, prabhu na hrudayanni marchu. Asuyanu, matsaramunu, kapatamunu teesivei. Itarulu kshaminche gunanni dayachei. Na hrudayanni visala parchu. Nenu kshaminchedattu na vishwasanni penchu. నా నోటినుంచి శాపాలు రాకుండా, అవతలోటి నన్ను ఎంత బాధ పెట్టినా, నన్ను ఎంత హింసించినా, నా డబ్బు ఎంత కొట్టేసినా, నన్ను ఎన్ని శాపాలు పెట్టినా, నా నోట్లోంచి మంచి వాటిని రప్పించు. ఎప్పుడైతే ఇలాగ ప్రార్థిస్తావో, పశ్చాత్తాపడతావో, దేవుడు నీ యవ్వనాన్ని తిరిగి ఇచ్చేస్తాడు. దీస్ ఆర్ విజ్డమ్. నీ నోటితో ఎప్పుడైతే నువ్వు ఇలాగా వేరే వాళ్ళని అనవో, నీ యవ్వనం ఏమవుతుందంట? అదేమో మరణం, ఇదేమో యవ్వనం, ఇదేమో నొప్పులు. దట్ విల్, అది డేంజరస్, అది సోర్స్. కాబట్టి ఆర్థిక సమస్యలు, తల్లి తండ్రి మరణం. సో దీస్ ఆర్ విజ్డమ్. ఎంతమందికి అర్థమవుతున్నాయి ఈ జ్ఞానం? దీస్ ఆర్ విజ్డమ్. అందరూ చెప్పండి, ఏసయ్యా నా హృదయాన్ని విశాలపరచు. పొద్దున్న లెగిస్తే అవతలోడు మనల్ని కావాలని సైతానుడు తీసుకొస్తాడు, మనుషుల్ని తిట్టిస్తాడు, వాడి గురించి చెడసమని వినిపిస్తాడు. నీ నోట్లోంచి కోపం వస్తుంది, చెడ్డ మాటలు వస్తాయి, శాపాలు వస్తాయి. కానీ తర్వాత నీకు తెలియదు అది నీ యవ్వనాన్ని తగ్గించేస్తున్నాయి. అందుకే నాకు పశ్చాత్తాపం అంటే చాలా ఇష్టం. పశ్చాత్తాపం తెలియాలంటే దేవుడు దగ్గర ఆ సమస్యను పట్టుకొని నువ్వు దేవుని వద్దకు వెళ్ళినప్పుడు దేవుడు చెప్తాడు ఈ సమస్యకు కారణం ఏంటో. ఎ రిపెంటెన్స్ విల్ కమ్ విత్ రిలేషన్షిప్. Repentance will come with a regular relationship. పశ్చాత్తాపం ఎప్పుడొస్తుంది? దేవునితో ఎల్లప్పుడూ సహవాసము చేస్తూ ఉంటే. నాయన ఈ సమస్య ఎందుకు వచ్చింది, ఆ సమస్య వచ్చింది, అప్పుడు దేవుడు చెప్తాడు. లేదనుకో చెప్పడు. దావీదు రోజు సహవాసం చేసేవాడు, అందుకనే నాతను పంపిస్తాడు, నాతను వెళ్ళి మాట్లాడు. దానికి కారణం ఏంటో, ఎందుకు నీకు ఈ సమస్య వచ్చింది, ఎందుకు నీ కుమారుడు చావు బతుకుల్లో ఉన్నాడు. సహవాసం చేసేవాళ్ళతో దేవుడు మాట్లాడతాడు. సహవాసం చేసిన వాళ్ళకి చేయని వాళ్ళకి ఏం తెలియదు, వాళ్ళ జీవితాలు నడుస్తూనే ఉంటారు. ఇలాంటివి తెలుసుకుంటే మీ విశ్వాసం తగ్గదు. వారి విషయమై ప్రార్థించారు, మీ విషయమై జాగ్రత్త పడతారు, ఇతరులకు బోధిస్తారు.
These are wisdom words, practical words. ఈ రోజు మెసేజ్ వింటున్న వాళ్ళు మీ జీవితంలో చాలా దుర్ఘటనలకు మీరు దూరంగా పారిపోతున్నారు. చాలా మంది మీ జీవితకాలం అంతా యవ్వన బలముతో ఆశీర్వదించబడతారు. These are wisdom. Okay. అందుకనే ఎప్పుడైతే పశ్చాత్తాపడతావో దేవుడు కొత్త అభిషేకం, కొత్త వరాలు, కొత్త ఆశీర్వాదాలు. ఈ రోజు నుంచి నూతనమైన ఆశీర్వాదాలు, ఐశ్వర్యము, అభిషేకము, అలవాట్లు మీకు కలుగునుగాక. Repentance is very powerful. Let's read this. 1 Kings 21:25-29. మొదటి రాజులు 21:25-29. తన భార్య అయిన యెజెబెలు ప్రేరేపణ చేత యెహోవా దృష్టికి కీడు చేయ తన్ను తాను అమ్ముకొనిన అహాబు వంటి వాడు ఎవడునూ లేడు. ఇజ్రాయేలీయుల ఎదుట నిలవకుండా యెహోవా వెళ్ళగొట్టిన అమోరియుల ఆచార రీతిగా విగ్రహములను పెట్టుకొని అతడు బహుహేయముగా ప్రవర్తించెను. ఆహాబు ఆ మాటలు విని తన వస్త్రములను చింపుకొని గోనెపట్ట కట్టుకొని ఉపవాసముండి గోనెపట్ట మీద పరుండి వ్యకులపడుచుండగా యెహోవా వాకు తిష్బీయుడైన ఏలియాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. అహాబు నాకు భయపడి వినయముగా ప్రవర్తించుట చూచితివా? నాకు భయపడి అతడు వినయముగా ప్రవర్తించుట చేత ఆ అపాయము అతని కాలమునందు సంభవింపకుండా ఆపి అతని కుమారుని కాలమునందు అతని కుటుంబీకుల మీదికి నేను దాన్ని రప్పించెదను. అహాబు ఎంత భయంకరమైన పాపం చేశాడంటే అతను నాశనమైపోవాల్సిన వాడు. అటువంటి వాడు పశ్చాత్తాపడితే దేవుడు అది నీ కాలంలో జరగవు, నువ్వు చూడు అని పోస్ట్పోన్ చేసేసాడు, తీసివేశాడు. పశ్చాత్తాపము నీ కష్టకాలాన్ని తీసివేస్తుంది. అయితే అహాబు, హిజ్కియా ఇద్దరు ఏంటంటే మారు మనసు అయితే పొందారు, కానీ తర్వాత వారు జీవితాన్ని మార్చుకోలేరు. అహాబు మరి హిజ్కియా 15 ఏళ్ళు పొడిగించుకున్నాడు, కానీ ఆ తర్వాత మళ్ళా గర్వంతోటే జీవించాడు. గర్వాన్ని పోగొట్టుకోలేదు. ఒకవేళ తగ్గించుకొని తగ్గింపుకు ప్రార్థన చేస్తే ఇంకొక 30 ఏళ్ళు దేవుడు పొడిగించేవాడు హిజ్కియాకి. ఒకవేళ అహాబు పశ్చాత్తాపడి ఇక మారి చక్కగా జీవిస్తుంటే తన కుమారులను కూడా దావీదులకు ఆశీర్వదించేవాడేమో. సంబడిస్తే కొంతమంది చెప్పండి, పశ్చాత్తాపం ఈ రోజుకే కాదు, ఆయన వాక్యం విన్నప్పుడల్లా నేను పశ్చాత్తాపడతాను, అప్పుడు ఇది తరాల పాటు ఆశీర్వాదం ఉంటుంది. రిపెంటెన్స్ కెన్ బ్రింగ్ రివైవల్ ఫర్ యువర్ జనరేషన్స్, కెన్ కంటిన్యూ ఫర్ జనరేషన్స్. అందరూ చెప్పండి, పశ్చాత్తాపము, ఎప్పుడు పశ్చాత్తాప పడుతూ మారు మనసు పొందడము నా తరాలను ఉజ్జీవింపజేస్తుంది అనండి. దావీదు పొరపాటు చేసినప్పుడల్లా పశ్చాత్తాపడి అది చేయకుండా ఉండాలని జ్ఞాపకం చేసుకునేవాడు. అందుకే దేవుడు అన్నాడు, నీ నుంచి ఒకడు సింహాసనం మీద కూర్చోకుండా ఉండడయ్యా అంటున్నాడు. Somebody is passing on the revival to their generation from today. ee roju chaala mandi ujjeevanni meetho paatu mee tharala konasagistunnaru. Repentance is powerful. It will pass on the revival to generations. Entha mandi mee tharala paatu ujjeevaniki meeru pampiddam anukuntunnaru? Yes. A continuous repentance will bring a continuous revival and pass it on to generations. అహాబ్ ఆగిపోయాడు, పశ్చాత్తాపడ్డాడు, తన తరంలో రాలే. హిజ్కియా తన తరంలో రాలే, తర్వాత తరంలో వచ్చేసింది. He has put the things in this work. Luke 15:22. తప్పిపోయిన కుమారుడు పందుల పొట్టు తినే స్థానం వచ్చేసింది. ఏ స్థాయికి వెళ్ళిపోయాడు? పందుల పొట్టు తినే స్థానంకి వెళ్ళిపోయాడు. పశ్చాత్తాపడ్డాడు, అరే నా తండ్రి ఇంటికి వెళ్తే అక్కడ సేవకులకు కూడా మంచి భోజనం ఉందే, నేను పొరపాటు చేశాను. వీడు చూశాడు నా వాటా ఇచ్చేయమని అడిచేశాడు. ఇచ్చేసిన తర్వాత పోగొట్టుకొని మళ్ళా వచ్చినప్పుడు తండ్రి మళ్ళా అదే స్థానం ఇచ్చాడు. రిపెంటెన్స్ విల్ రిస్టోర్ యూ బ్యాక్ ద సేమ్ పొజిషన్. పశ్చాత్తాపడితే నీకు మళ్ళా తక్కువ స్థానం రాదు, కొంచెం స్థానం రాదు, అదే స్థానం వస్తుంది. అందుకే పశ్చాత్తాపము చాలా గొప్పదే. Why I say? Because I have seen repentance as a key to shift everything. Nee jeevithamlo edaina kaalalu maarchukovali anukuntunava? Ee daridra jeevitham,
ఈ దుర్మార్గపు జీవితం, నా కుటుంబం, నా ఆర్థిక పరిస్థితి, నా పర్సనల్ జీవితం, నా పిల్లల జీవితం, పశ్చాత్తాపడు నీ కుటుంబంతో. పరిశుద్ధాత్మ ద్వారా పశ్చాత్తాపడి జీవితాన్ని అణువణువున పొరపాట్లలో నేర్చుకుంటూ ఎదిగేటువంటి కృప నువ్వు పొందుకున్నావు అనుకోండి, వా, నీ తరాలకు ఒక చక్కటి చరిత్రను నువ్వు మిగిల్చి వేస్తావు. యు విల్ లీవ్ ఎ పవర్ఫుల్ హిస్టారికల్ లెగసీ టు యువర్ ఫ్యూచర్, రినౌండ్ లెగసీ. చూద్దాం, లూకా 15:22. అయితే తండ్రి తన దాసులను చూచి ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి, పశ్చాత్తాపము పాత వస్త్రం ఇస్తాదా, ప్రశస్త వస్త్రం ఇస్తాదా? బ్యాక్ అగైన్ రిపెంటెన్స్ విల్ గివ్ యూ బ్యాక్ ద ప్రెషియస్ రోబ్, ద బెస్ట్ రోబ్. యూ విల్ గెట్ సంబడీ ఈస్ గెటింగ్ దేర్ బెస్ట్ థింగ్స్ బ్యాక్ బై రిపెంటెన్స్. చాలా మంది పశ్చాత్తాపం ద్వారా మీరు కోల్పోయినటువంటి ఉత్తమమైన మళ్ళా తిరిగి పొందుకుందురు గాక. లెట్స్ రీడ్. అయితే తండ్రి తన దాసులను చూచి ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి వీనికి కట్టి, వీని చేతికి ఉంగరము పెట్టి, పాదములకు చెప్పులు తొడిగించుడి. ఏమంటున్నాడు? త్వరగా, త్వరగా. రిపెంటెన్స్ విల్ రిస్టోర్ యు బ్యాక్ అట్ ఎ వెరీ హై స్పీడ్. పశ్చాత్తాపము నిన్ను త్వరగా నీవు ఉత్తమమైన స్థితికి మళ్ళా నీకు ఇచ్చేస్తుందంట. నేను ఇలా చెప్పుకుంటే పోదు కాదు. ఎంతమంది ఏ విషయంలో ఇబ్బంది పడుతున్నారు? వివాహంలో ఇబ్బంది పడుతున్నావా? ఒకళ్ళనొకళ్ళు గౌరవించుకోవడంలో పడిపోయావా? పశ్చాత్తాపపడు. నిలకడగా ఉండట్లేదా? ప్రార్థనా జీవితంలో స్థిరపడు. భయం వేస్తుందా? వాక్య ధ్యానములో స్థిరపడు ప్రతిరోజు. ఇలా పశ్చాత్తాపపడి ఒక నిర్ణయం తీసుకుంటే దేవుడు నీ ఉత్తమమైన స్థానాన్ని నీకు ఇచ్చేస్తాడు. గాడ్ విల్ గివ్ యూ బ్యాక్. నేను ఇలా ముందుకు వెళ్ళిపోతాను, కానీ ఒక మూడు విషయాల్లో పశ్చాత్తాపపడి, ఏది ఇప్పుడు నీకు బాధ పెడుతున్న మూడు విషయాలు రాసుకోండి, దాని విషయమై ఏం పశ్చాత్తాపడాలో రాసుకోండి, ప్రార్థన చేద్దాం. కోపం తెప్పించేవారిని నేను సంపించకుండా నోరు కట్టుకుంటా. ఎలా పశ్చాత్తాపడాలా అనేది కూడా రాసుకోండి. వాట్ ఈజ్ విజ్డమ్? ఎందుకు విజ్డమ్, అండర్స్టాండింగ్ అండ్ నాలెడ్జ్? ఎందుకంటే నీకు వాక్యం తెలుసు, సమస్య తెలుసు, అది ఏం చేస్తే పోతుందో కూడా తెలుసుకున్నప్పుడే ఈ వాక్యం ఉపయోగపడుతుంది. ఈరోజు ఏం తెలుసా? చాలామంది మీ జీవితంలో ఆశీర్వాదాలు స్పీడ్గా పొందుకోబోతున్నారు. రిపెంటెన్స్ ఇంక్రీజెస్ స్పీడ్. చూడండి, ఆ కుమారుడు పశ్చాత్తాపడితే వస్త్రము దేవుడు ఆ తండ్రి ఎలా ధరించమన్నాడు? ప్రశస్తమైన వస్త్రము ఎలా ధరించమన్నాడు? త్వరగా అనండి, అందరూ త్వరగా అనండి. Somebody is getting the best back speedily. Chaala mandi meeku raavalsina manchi twaraga vastade. Repentance brings you your blessings speedily. Speedily andru cheppandi, naa aashirvadamu naaku twaraga raavala. Mandi ippudu pachchataapamu naaku raavalsina aashirvadanne twaraga teesukostade. There won't be any. Repentance is powerful. You understand now? Ippudu ardhamavutunda meeku? స్పీడిలీ ఆరోగ్యం పోయిందా? ఏది పడిపోయింది దాన్ని త్వరగా. ఆ వ్యక్తి పందులు పొట్టు తింటూ అదే వస్త్రం, చిరిగిపోయిన వస్త్రంతో జీవిస్తున్నాడు. స్పీడ్గా మీకు కావాల్సినవి వచ్చేయను గాక. రిపెంటెన్స్, ఈ వాక్యం వింటే ఏమొస్తుంది? రిపెంటెన్స్, వర్డ్ ఇన్ యాక్షన్. ఎ వర్డ్ వర్కింగ్ ఇన్ యూ ఈజ్ కాల్డ్ రిపెంటెన్స్. ద వర్డ్ ట్రాన్స్ఫార్మింగ్ యూ ఈజ్ కాల్డ్ రిపెంటెన్స్. ఈ వాక్యము నిన్ను మార్చడము, ఈ వాక్యము నిన్ను కడగడము, ఈ వాక్యము నిన్ను శుభ్రం చేయడాన్ని ఏమంటారు? మారు మనసు, పశ్చాత్తాపం. ఎంతమందికి అర్థమైంది ఇది? ఇది నీ జీవితంలో ఆశీర్వాదాల మీద ఆశీర్వాదాలు తీసుకొస్తాయి. మరణము ఎవరికెవరికి సంబంధించాలో లెవెల్స్ ఉంటాయండి. దేర్ ఆర్ లెవెల్స్ ఆఫ్ పీపుల్ హూ డై, హూ లివ్. కొంతమంది మహిమ నుంచి అధిక మహిమకి వెళ్తే కొంతమంది దిగజారిపోతూ ఉంటారు, కొంతమంది ఇక మారరు అనేటువంటివి ఉంటాయి. అనేక రంగాల్లో ఉంటాయి. కొంతమంది అనేకమైన తప్పులు చేస్తారు, కానీ కొంతమంది పెద్ద పెద్ద తప్పులు చేస్తారు. ఎవడైనా మరి ఈ చిన్నవాణిని ఆపితే వాడి మెడకి ఏం కట్టేయాలంట? తిరగటి రాయి. అంటే మంచి, అన్నిటికంట ముఖ్యమైనది ఏంటి? రక్షణ. పరలోకం ఆనందపడేది ఏంటి? రక్షణ. ఎవరైనా రక్షణ మార్గంలో ఉంటే
వారిని ఆపక, వాళ్ళు అలాంటి వారైనా వారిని ఆపొద్దు. యెషయా గ్రంథం 22:13-14. రేపు చచ్చిపోదము గనుక తిందుము త్రాగుదుము అని చెప్పి ఎడ్లను వధించుచు గొర్రెలను కోయుచు మాంసము తినుచు ద్రాక్షారసము త్రాగుచు మీరు సంతోషించి ఉత్సహించుదురు. కాగా ప్రభువును సైన్యములకు అధిపతియు నగు యెహోవా నాకు ప్రత్యక్షుడై నాకు వినబడునట్లు ఇట్లనుచున్నాడు, మీరు మరణము కాకుండా ఈ మీ దోషమునకు ప్రాయశ్చిత్తము కలగదని ప్రభువును సైన్యములకు అధిపతియు నగు యెహోవా ప్రమాణపూర్వకముగా సెలవిచ్చుచున్నాడు. ఈ దోషానికి ప్రశ్చాత్తాపం ఉండదంట. ఇట్ లివ్ అండ్ ఎంజాయ్. యు సీ దట్? లెట్స్ రీడ్ ఇన్ ఇంగ్లీష్. 13. And behold, joy and gladness. Joy and gladness. Slaying oxen and killing sheep. Eat flesh, drinking wine. Let us eat and drink. For tomorrow we shall die. Life is not short. Death is the beginning of eternity. మరణం అనేది శాశ్వత జీవానికి ఆరంభము. అది నిద్ర మాత్రమే. ఎవరైతే ఇక చావు ఉంది, చచ్చిపోతాం, నెక్స్ట్ వచ్చినట్టు బతుక అంటారో అలాంటి వాళ్ళని అంటారంట దేవుడు, దీన్ని శుభ్రం చేయలేను, ఇది బాగుపరచలేను, వాళ్ళకి ఏతద్యం మరణం. ఎవరైతే స్వార్థను రక్షణను పరలోకానికి అడ్డువేసి కల్పితము చేసి ఇక మారు మనస్సు అనేది తెలియకుండా చేస్తారో ముందు అటువంటి వాళ్ళు ఈ భూలోకం నుంచి వెళ్ళిపోతారు. ఐ హావ్ అనలైజ్డ్ వై పీపుల్ ఆర్ గోయింగ్ ఎర్లీ. నాకు ఇచ్చేటువంటి ఆత్మతో ఈ వాక్యంతో ఎవరి ముందు వెళ్ళిపోతారు ఏంటని నేను తెలుసుకుంటే కొన్ని విషయాలు దేవుడు బయలుపరచాడు. ఎందుకంటే గొప్ప విషయాలు రానున్న రోజుల్లో మీకు కూడా బయలుపరచవచ్చు. బట్ ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు, లెట్స్ గో టు ద స్క్రిప్చర్. అప్పుడు దేవుడు ఏమంటున్నాడు వారి గురించి, 14 చూద్దాం. 14లో ఏమంటున్నాడు, సంతోషించి ఉత్సహించుదురు కాగా ప్రభువును సైన్యము అధిపతి యొక్క యెహోవా నాకు ప్రత్యక్షుడై నాకు వినబడునట్లు ఇట్లు అనుచున్నాడు, మీరు మరణము కాకుండా మీ దోషమునకు ప్రాయశ్చిత్తము కలగదని ప్రభువునకు సైన్యము అధిపతి యొక్క యెహోవా ప్రమాణపూర్వకంగా తెలుస్తున్నాడు. అంటే దేవుడు ప్రమాణం అంటున్నాడు, మీరు ఉండకూడదు. అందుకే మీ పిల్లలకు నిరీక్షణ కేవలం చదువు ఉద్యోగం కాదు, ఇదే జీవితం కాదు, తర్వాత అసలైన జీవితం ఉందని నిరీక్షణ కలిగి జీవిస్తున్నట్లయితే ఆ మరణాన్ని నువ్వు దూరంగా పెట్టేస్తావు, నీ మరణాన్ని జీవంగా మార్చుకుంటావు. ఇప్పుడు ఒకవేళ ఆ వ్యక్తి పశ్చాత్తాపడితే ఆ మరణం ఏమవుతుంది, జీవంగా మారుతుంది. దెర్ ఆర్ సమ్ థింగ్స్ దట్ దెర్ ఇస్ నో రిపెంటెన్స్, దెర్ ఇస్ నో వార్నింగ్ ఫర్ దట్ గాస్పెల్. రైట్. ఫిలిప్పీలు 2:9. అందుచేతను పరలోకమందున్న వారిలో గాని భూమి మీద ఉన్నవారిలో గాని భూమి క్రింద ఉన్నవారిలో గాని ప్రతి వాని మోకాలును యేసు నామమున వంగునట్లును ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసు క్రీస్తు ప్రభువని ఒప్పుకొనున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించెను. 8 కూడా చదువుదాం. 7:8. మరియు ఆయన ఆకారమందు మనుషుడుగా కనబడి మరణము పొందునంతగా, అనగా సిలువ మరణము పొందునంతగా విధేయత చూపినవాడై తన్ను తాను తగ్గించుకొని. మనిషికి రోజు పెరిగిపోతూ ఉంటది గర్వం, ప్రైడ్. అందుకే ఎవరైతే ప్రతిరోజు తగ్గింపు కొరకు పశ్చాత్తాపడతారో వాళ్ళంట ఉన్నతమైన స్థానాలకు వెళ్తారంట. ఆయనకు అన్ని నామముల కంటే పైనామం, ప్రతి మోకాలు వంగాల, అన్నీ ఆయనకి లోబడాలా, ఎందుకంటే ఆయన తగ్గించుకున్నాడంట. ఎవరైతే ప్రతిరోజు వారి మనస్సును గర్వం రాకుండా మారు మనసు పొంది తగ్గించుకుంటా ఉంటారో నీ జీవితంలో కృప వెంబడి కృప, మహిమ వెంబడి మహిమబడి, ప్రమోషన్ వెంబడి ప్రమోషన్, ఐశ్వర్యం వెంబడి ఐశ్వర్యం వచ్చి దేవుడిని హెచ్చిస్తూనే ఉంటాడు. ఎప్పుడు దాకా హెచ్చిస్తాడు, అందరికంటే అత్యున్నతమైన స్థానంలోకి వెళ్ళే వరకు. So a continual repentance for humility is the key for exaltation. Mari ellappudu nenu takkimpu manasu kaligi undalani pachchatappe pade vallani devudu eppudu hechchistu unnatamaina sthananiki teesukeltadu anta devudu. So repenting for pride should be your daily life.
నేనే గ్రేట్. వాళ్ళ వేస్ట్, వాడికి పాడడం కూడా రాదు, వాడికి చదవడం రాదు, వాడికి మ్యాథ్స్ రాదు, వాడికి సంపాదించడం రాదు, వాళ్ళకి వెళ్ళరాదు, నేనే గ్రేట్. డేంజరస్. వాడా, వాడు వేస్ట్ ఫెలో. దేవుని స్వరూపంలో ఉండే ఎవరిని వేస్ట్ ఫెలో అనకూడదు. రాక ప్రైడ్, దానివల్ల నీ హెచ్చింపు తగ్గిపోయింది, నీకు ప్రమోషన్. చాలామంది అలా ఉండిపోతారు లైఫ్లో. ఏంటి తెలుసా? ప్రైడ్. ఆ పైకి వెళ్తే పట్టుకోలేవు. ఇక్కడ ఉంచినందుకే కింద వాళ్ళందరినీ నువ్వు చాలా హీనంగా చూస్తున్నావు. అక్కడ పెడితే నువ్వు హీనంగా చూసే వాళ్ళ పరిస్థితి ఎక్కువ అవుతుంది. నేను ఎక్కువ మందికి పెడితే, ఎక్కువ మందికి పెడితే, ఇంకా పైకి పెడితే అందరినీ తక్కువగా చూస్తావు. అందుకే మీరు చూస్తే భూలోకములో తక్కువగా ఉన్న వాళ్ళని తీసుకెళ్ళి పైన పెడతాడు ఇప్పుడు కూడా. సో నువ్వు తగ్గించుకుంటే యువర్ ప్రమోషన్. దీనివల్ల చాలామంది ఆలస్యం అయిపోతూ ఉంటారు జీవితంలో. ఈ వాక్యం జరిగిన వారు నీ తరంలో అత్యున్నతమైన స్థానముకి వెళ్ళి ఆశీర్వదించబడదు గాక. హ్యూమిలిటీ మేక్స్ యూ టాప్ ఇన్ యువర్ జనరేషన్. హ్యూమిలిటీ ద రీజన్ వై యు ఆర్ బ్లాక్ ఇన్ యువర్ ఫైనాన్సెస్, ఇన్ యువర్ కెరియర్, ఇన్ యువర్ మినిస్ట్రీ, ఇన్ యువర్ జాబ్. తగ్గింపు. Somebody is going to the top. Somebody is going to the top. Will you pray for humility? Entha idi chaala mukhyam andi. Taggimpu koraku prarthisthe nee hechimpuku haddulu undavu. Andaru cheppandi, nenu taggimpu koraku prarthinchukunte naa hechimpuku haddulu undavu. If you pray for humility, you will grow to unlimited heights. పరిశుద్ధాత్ముడు అప్పుడప్పుడు జ్ఞానం మనకి. చూడండి, నువ్వు వాక్యం చదివినప్పుడల్లా ఏ విషయం ఒక్కొక్కసారి నీకు నీ లైఫ్లో ఏమీ అవసరం లేదు, నీకు అన్నీ బాగానే ఉన్నాయి, తిండి ఆహారం ఇల్లు ఉన్నాయి, అయినా నువ్వు పనిగట్టుకొని తగ్గింపు కొరకు ప్రార్థన చేస్తున్నావు అనుకోండి, నీకు తెలియకుండానే హెచ్చింపు పడిపోతావు. నీవేదో కావాలని కాదు, ఊరికే తగ్గింపు కొరకు ప్రార్థన చేస్తున్నావు అనుకో, ఈ భూమి మీదకి వెళ్ళిపోయే సమయానికి నీవు ఎంత ఎదుగుతావో ఎవరికీ తెలియదు. చాలా మంది రిటైర్ అయ్యేందుకు అలా ఉండే, రిటైర్ అయిన తర్వాత అలా ఉండిపోతారు. ఒకవేళ నువ్వు రిటైర్ అయ్యాక తగ్గింపు కొరకు ప్రార్థన చేసావు అనుకో, నీ భవిష్యత్తు అప్పుడే ఆరంభమైంది, ఇంకా గొప్పగా ఎదుగుతావు. అందుకే నేను ఒకసారి మీకు చెప్పాను, తగ్గింపు అనేది ప్రేయర్లో ఒక పాయింట్ పెట్టుకోవాలి. రెగ్యులర్గా ఇది పెట్టుకున్నావు అనుకోండి, ప్రతిరోజు నీకు ప్రమోషనే, సంవత్సరం సంవత్సరం నీకు హెచ్చింపు ఉంటుంది. 10-20 సంవత్సరాలకి ఎక్కడ ఉంటామో నీకు తెలియదు. Lord Jesus healed their bodies now. నేను బలహీనతలను జయించలేకపోయాను. ఎవరైతే కుమిలిపోతున్నారో అయ్యా, ఈరోజు వారు ప్రార్థిస్తుండగా ఒక నూతనమైనటువంటి ఆశీర్వాదం వారికి దయచేయండి. గివ్ దెమ్ ఎ న్యూ బిగినింగ్. ఈ ఉద్యమంలో పాలు పొందుకొని అన్ని రంగాల్లో ఆశీర్వదించబడే కృప వారికి దయచేయండి. I bless them and I pray for them in Jesus name. ఇప్పుడే ఆ గడ్డలు కణితుల కొరకు ప్రార్థిస్తున్నాను, గుండె జబ్బుల కొరకు ప్రార్థిస్తున్నాను, లివర్ వ్యాధుల కొరకు ప్రార్థిస్తున్నాను, కిడ్నీల కొరకు ప్రార్థిస్తున్నాను, గాల్ బ్లాడర్ స్టోన్స్, ఎసిడిటీ, గ్యాస్ ట్రబుల్, ఎవరికైతే పిల్లలు లేరో ఆ గడ్డుతనాన్ని తీసేయమని ప్రార్థిస్తున్నాను. తలనొప్పి, చెవునొప్పి, సైనస్, మైగ్రేన్, కనుచూపు, ఇప్పుడే వారి దేహములకు పరిపూర్ణమైన విడుదల వారికి దయచేయండి. లార్డ్ గివ్ దెమ్ కంప్లీట్ డెలివరెన్స్, కంప్లీట్ డెలివరెన్స్. యెహోవా రాఫా. ఒక్కొక్కరు పేరు పేరు చెప్పున వారి హృదయ ఆలోచనలు, వారి తలంపులు నీ వెరుగుదోయా. ఇప్పుడే వారిని ముట్టి పరిపూర్ణమైన విడుదల వారికి దయచేయండి. ఇదిగో నీ మందిరానికి, నీ యొక్క కుడికకు జీవం కొరకు వచ్చారు. ఎవరెవరైతే ఆన్లైన్లో ఇంకా క్యాన్సర్తో ఏ రోగాలతో బాధపడుతున్నారో వారికి జీవాన్ని దయచేయండి. గివ్ దెమ్ లైఫ్ ఇన్ అబండెన్స్, గివ్ దెమ్ లైఫ్ ఇన్ అబండెన్స్. సమృద్ధి గల జీవము వారందరికీ దయచేయమని నా జరడ నేసినామని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.